అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గండం రచయిత శ్రీపాద విజయలక్ష్మి ప్రసాద్ గారు ఇక కథలోకి వెళితే నిత్య బయలుదేరావా లేదా నువ్వు ఇంకో పావు గంటలో ఇక్కడ ఉండకపోతే చూడు నిశాంత్ స్వరంలో విసుగు వస్తున్నాను నిశాంత్ దారిలో ఉన్నాను ఎంత ట్రాఫిక్ ఉందో నీకేం తెలుసు నువ్వు వచ్చే రూట్లో ఇంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎన్నైనా అంటావు అప్పటికి అరగంట నుండి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఎఫ్ఎంలో పాటలు వింటూ మధ్యలో టైం చూసుకుంటూ పార్కులో ఉన్న జంటల్ని పిల్లల్ని గమనిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు నిశాంత్ ఏడాదిగా ప్రేమిస్తున్నాడు నిత్యని అతడో సాఫ్ట్వేర్ ఫర్ములో పనిచేస్తున్నాడు నిత్య ఆఫీస్ ప్రక్కనే అతను పనిచేసే ఆఫీస్ ఉండేది ఏదో షాపింగ్ మాల్లో అయిన చిన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనిపించేటంతా దగ్గర చేసింది వాళ్ళని రెండేళ్లల్లో అప్పుడే వచ్చిన నిత్యని చూసి ఆలోచనల నుండి తేరుకున్నాడు నిత్య ఇంకెన్నాళ్ళు ఈ వెయిటింగు ఇక నా వల్ల కాదు ఎక్కడైనా ఏకాంతంలో కలుసుకుందామంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటావు ఇలా నీ అందాన్ని చూస్తూ ఎన్నాళ్ళు గుటకలు మింగుతూ గడపగలను అయినా నాకు అర్థం కాక అడుగుతాను నీ అభ్యంతరాలేమిటి మన పెళ్ళికి ఇద్దరం సంపాదించుకుంటున్నాం ఎవరికి భయపడాలి ఆలస్యం అమృతం విషం అంటారు ఇంకా ఆలస్యం అయ్యి అయ్యి ఏదో ఒకనాటికి మన ప్రేమ ఫట్ అంటుందేమో అనిపిస్తోంది నిత్య నీలాంటి చదువు ఉద్యోగం అందం సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని ఎందరు ఈర్ష్య పడుతున్నారో తెలుసా కుసుమ కోమలమైన నిత్య చేతిని తన చేతిలోకి తీసుకొని చెంప కానించుకొని ఆ ఫీల్ ఫీలవుతూ భావావేశంతో చెప్పుకుపోతున్నాడు నిశాంతు తమవంకే చూస్తూ తమని దాటి నడిచి వెళ్తున్న మధ్యవయస్సు జంటని చూసి తన చేతిని సున్నితంగా విడిపించుకొని సారీ నిశాంత్ బాధ పెడుతున్నానని నాకూ తెలుసు నాన్న మనసు నొప్పించలేక నీకు ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియక నాలో నేను మదనపడిపోతున్నాను అమ్మ చదువుకోలేదు చాలా అమాయకురాలు అందుకని అన్నీ నాన్నే చూసుకుంటారు చిన్నప్పటి నుంచి నాన్నకి తెలియకుండా ఏదీ చేయడం నాకు అలవాటు లేదు అలాంటిది ఈరోజు ఒక్కసారిగా నా జీవిత భాగస్వామిని నేనే ఎన్నుకున్నాను మీ సలహా సంప్రదింపులతో నాకు పనిలేదు అని నిక్కచ్చిగా ఎలా చెప్పగలను నా పెళ్ళి గురించి వాళ్లకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి మా కుటుంబంలో ఇంటర్కాస్ట్ పెళ్ళిళ్ళు లేవు అసలు ఇన్నాళ్ల నుండి నిన్ను ప్రేమిస్తున్న విషయం ఆయనతో చెప్పకుండా ఎలా దాచానో నాకే అర్థం కావడం లేదు అంది నిత్య ఏముంది చెప్తే ఒప్పుకోరన్న అపనమ్మకం కావచ్చు అన్నాడు నిశాంతో ఒప్పుకోరన్న భయం కన్నా ఆయన బాధపడతారన్న భయమే ఎక్కువ నాకు అయినా వాళ్ళ ఆసరాతో ఇంత వాళ్ళమై ఇవాళ రెక్కలొచ్చాయన్న ధీమాతో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకొని తిడతారో దీవిస్తారో మీ ఇష్టం అనడం ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం కాదు అంది నిత్య కొంచెం దిగులుగా అయితే ఏమంటావు మా వాళ్ళు సజెస్ట్ చేసిన అమ్మాయిని కాదన్నాక వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకునే ప్రసక్తే లేదు అయినా పెళ్ళి మన జీవితానికి సంబంధించిన విషయం పెద్దవాళ్ళ ఇష్టాలకి తలవంచి ఎవరినో అయిష్టంగా జీవితంలోకి ఆహ్వానించి అశాంతిని తెచ్చుకునే కంటే మనం ధైర్యంగా పెళ్ళి చేసుకొని తిడతారో దీవిస్తారో మీ ఇష్టం అనడమే బెస్టు నీలాంటి పిరికి అమ్మాయికి ప్రేమ దోమ వేస్టు చదువు మంచి ఉద్యోగం అన్నీ ఉండి కూడా నీ ప్రేమకి పెళ్ళికి పేరెంట్స్ అంగీకారం ఉండి తీరాలంటున్నావంటే ఏమనుకోవాలి నీకే ధైర్యం ఉండి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసేసుకొని శృంగార సామ్రాజ్యాన్ని రెండేండ్లు ఏలేసిన అనుభవం సంపాదించేసేవాళ్ళం నిత్య మొహం మీద నుంచి చూపులు కిందకి దించి చూస్తూ అన్నాడు అతడి చూపులు గ్రహించి చున్నీ సర్దుకొని స్టాఫిట్ నిషాంత్ నీకంతా తమాషాగా ఉంది నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా అంది చిరుకోపంతో నిత్య లేకపోతే ఏంటి నిత్య వాళ్ళు ఒప్పుకోరని తెలిసి మళ్లీ నిరుత్సాహం కొని ఎందుకు అంటాను మనిద్దరి జీతాలతో మన జీవితాలు హాయిగా గడిచిపోతాయి ఎందుకంత టెన్షన్ నీకు అన్నాడు నిశాంతు లేదు నిశాంత్ మీ వాళ్ళ గురించే నా దిగులంతా ఒక్కగానొక్క కొడుకువి కదా ఒక మూడులో కాకుంటే ఒక మూడులోనైనా ఒప్పుకోకపోరు మళ్ళీ ప్రయత్నించు నాకెందుకో వాళ్ళకిష్టం లేకుండా మనం పెళ్లి అంటే ఏదో తప్పు చేస్తున్నట్లుంది నిషాంత్ రిక్వెస్టింగుగా అంది నిత్య మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అయినా నా పెళ్ళి నా ఇష్టం నా కాళ్ళ మీద నేను నిలబడగలను మా నాన్న ఆస్తిలో వాటా ఇవ్వనన్నా నాకేం పర్లేదు నీ ప్రేమని నిన్ను తప్ప దేన్నైనా వదులుకోవడానికి నేను సిద్ధమే అప్పుడే వెలిగిన లైట్ కాంతిలో ప్రకాశిస్తున్న నిత్య ముఖాన్నే చూస్తూ నిశాంత్ అన్న మాటలు పన్నీటి జల్లులే అయ్యాయి నిత్యకు థ్యాంక్ యూ నిశాంత్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పట్ల నీకున్న ఈ ప్రేమే నన్ను కులమతాల పరిధులు సహితం దాటించి నీవే నా సర్వస్వం అనిపించేలా చేసింది ఎనివే మా వాళ్ళని నేను ఒప్పిస్తాను నువ్వు అందుకు ఓ ప్రయత్నం చేయి అడగందే అమ్మైనా పెట్టదన్నారు అంటూ లేచింది నిత్య నిత్య స్నానం చేసి వచ్చేసరికి తల్లి సరోజిని డైనింగ్ టేబుల్పై భోజనానికి అన్నీ సిద్ధం చేస్తోంది పెద్ద కూతురు మాధురిది జాయింట్ ఫ్యామిలీ బోలెడు బాధ్యతలు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అందరికీ తల్లో నాలుకలా ఉంటూ చాలా కష్టపడుతోంది నిత్య కన్నా ఏ బాదరబందీ లేని సంబంధం చేయాలి అనుకుంటూ ఉంటుంది సరోజిని తల వంచుకొని భోజనం చేస్తున్న నిత్యను ఉద్దేశించి నిత్య రేపు ఆదివారం ఏ ప్రోగ్రాము లేవుగా నీకు ఉన్నా సాయంత్రానికి మార్చుకో ఎందుకంటే నీ ఫోటో వివరాలు నెట్లో చూసి ఇష్టపడి నీకు తెలియకుండా నిన్ను మీ ఆఫీస్కే వచ్చి చూశాడట ఆ అబ్బాయి డిజైన్ ఇంజనీరు వాళ్ళ వివరాలు అవి బాగానే ఉన్నాయి రేపు ప్రొద్దుటే ఆ అబ్బాయి ఫ్రెండు పెళ్లికి వస్తున్నాడట అట్నుంచి పదకొండింటికి మనింటికి వచ్చి నిన్ను కలిసి మాట్లాడతానన్నాడు అన్నాడు తినడమాపి తండ్రి రామ్మూర్తి తనకి తెలియకుండా సీక్రెట్ ఏజెంటులా ఆఫీస్కొచ్చి పెళ్లిచూపులు చూసిన వ్యక్తి మీద కోపం వచ్చింది నిత్యకి అదేంటి నాన్న అలా సీక్రెట్గా నన్ను చూడకపోతే తను సో అండ్ సో అని చెప్పి నాతో మాట్లాడవచ్చుగా ఈ డొంకతిరుగుడు దేనికి కోపాన్ని అణచిపెట్టుకుని అంది నిత్య పోనీలే నిత్య ఇప్పుడేమైందని నువ్వు అతడికి నచ్చావు రేపు మనింటికెలాగూ వస్తున్నాడు కదా నీకు నచ్చితే అప్పుడు మాట్లాడుకొని ఖాయం చేసేసుకోవచ్చు అంది నిత్య రామ్ రామ్మూర్తికి రాత్రి భోజనం తర్వాత డాబా మీద ఓ అరగంట నడవడం అలవాటు అతడి నడక పూర్తయ్యేసరికి అన్నీ సర్దుకొని సరోజిని కూడా వస్తుంది డాబా మీదకి ఓ అరగంట కబుర్లు చెప్పుకొని పది గంటలకంతా క్రిందకి వస్తారు అది వారి దినచర్యలో ఓ భాగం ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్న ఇద్దరు కొడుకుల గురించి వాళ్ళు మెయిల్స్ ద్వారా పంపే విశేషాల గురించి ముచ్చటించుకోవడం వారికి అలవాటు ఆ రోజు రామ్మూర్తి వచ్చిన ఐదు నిమిషాలకే తాను వచ్చి నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంది గొంతు సవరించుకొని నిత్య రామ్మూర్తి నడక స్లో చేసి చెప్పు నిత్య అన్నాడు నేను నిశాంతుని ప్రేమించాను అతడు సాఫ్ట్వేర్ ఇంజనీరు చాలా మంచివాడు ఏ దుర్గుణాలు లేవు అన్నింటికన్నా ముందు నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాడు కాకపోతే మన కులం కాదు మీరు కట్నకానుకలు లాంఛనాలు అన్నీ కలిపి నా కోసం ఓ మూడు లక్షలు ఖర్చు చేయాలనుకుంటున్నారు కాదు కూడదు అనుకుంటే ఇంకో లక్ష అయినా అప్పు చేసి ఖర్చు పెడతారు అదంతా నా సుఖం కోసమేగా ఇరవై మూడేండ్లు నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దిన మిమ్మల్ని ఈ విషయంలో హర్టు చేస్తున్నందుకు క్షమించండి నాన్న నిత్య మాటల్ని శ్రద్ధగా ఆలకించిన రామ్మూర్తి అతడి తల్లిదండ్రులు మీ పెళ్లికి సమ్మతించారా అతడి కుటుంబ వివరాలేమిటి రెండేండ్లుగా అతడు తెలుసంటున్నావు ఎప్పుడు అతడి గురించి నాకెందుకు చెప్పలేదు అతడికి ఇద్దరు సిస్టర్సు పెళ్ళిళ్ళైపోయాయట ఇక్కడే ఉంటారు ఇతడొక్కడే కొడుకు వాళ్ళ వాళ్ళు ఈ వివాహానికి ఒప్పుకోలేదు కుల పట్టింపే కారణం కాదు వాళ్ళ బంధువుల సంబంధమేదో ఉందట అది ఇతడు కాదన్నాడని కొడుకు మీద కోపమైతే దానికి కారణం నేనన్నది నా మీద కోపానికి కారణమైంది వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్కు తల్లి టీచరు వాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకుంటేనే కొడుక్కి తమ మీద ప్రేమాభిమానాలు ఉన్నట్లు లేకపోతే లేనట్లు మాట్లాడతారట అది తప్పు కాదా నాన్న మీరు చెప్పండి నేను ఓ తండ్రినే నిత్య పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు ఆసరా ఇచ్చి వాళ్లకు మంచి తోడు నీడా కల్పించే వరకు తమ బాధ్యత తీరనట్టే భావిస్తారు కన్నవాళ్ళు వారి అవసరం తీరాక నా తోడు నేను చూసుకుంటాను దానిలో మీ ప్రమేయం మీ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు అని వారంటే బాధపడని తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అది వాళ్ళ పెద్దరీకాన్ని కించపరిచినట్లు భావించడం తప్పు కాదు నిత్య నీకన్నా వాళ్ళెక్కువ నాకు కాకపోతే ఒక్క విషయం తమ ఒక్కగానొక్క కొడుకు తమను ఎదిరించడానికి కారణమైన నిన్ను వారు అభిమానించలేకపోవచ్చు ఇక నా సంగతి అంటావా నీ సుఖం కన్నా నాకేది ఎక్కువ కాదు వాళ్ళ వాళ్ళు నిన్ను ద్వేషించడం అనేదే నేను భరించలేను సాధ్యమైనంత వరకు వాళ్ళ అంగీకారంతోనే మీరు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి అలా జరగని పక్షంలో కొంతకాలం తర్వాత వాళ్ళు కొడుకుని క్షమించినా నిన్ను ఆదరించకపోవచ్చు వాళ్ళ దృష్టిలో నువ్వు తమ కొడుకుని తమకు కాకుండా చేసిన దుర్మార్గురాలివి అవుతావు మెట్టినింట ఆడపిల్ల ఏ నిందలు నిష్ఠూరాలు లేకుండా వారి ఆదరాభిమానాలకు నోచుకోవాలన్న ఆశతోనే కన్నవాళ్ళు ఏ కష్టమైనా పడి సర్వ లాంఛనాలు నెరవేర్చి కానీ కూతుర్ని అత్తవారింటికి పంపరు నిత్య ఇంకో విషయం నువ్వు ఆలోచించాలి మూడేళ్లుగా అతడు నిన్ను ప్రేమిస్తున్నా వాళ్ళ వాళ్ళని నిన్నెందుకు పరిచయం చేయలేదు తండ్రి మాటలకు నిత్య కొంచెం నొచ్చుకున్నా అతడి మీద నాకు నమ్మకముంది నాన్న ప్రేమున్న చోట నమ్మకము ఉండాలంటారుగా అంది నిజమే తల్లి కానీ రేపు పెళ్ళయ్యాక అతడు నీ ఇంటికి రాడు నువ్వే అతడి ఇంటికి వెళ్ళాలి వాళ్లతో కలిసి బ్రతకాలి అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే ముందు వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవడము వాళ్ళని పరిచయం చేసుకుని మీ పెళ్లికి వాళ్ళ అంగీకారం తీసుకోవడం అవసరమని నా అభిప్రాయం సాలోచనగా అన్నాడు రామ్మూర్తి పెళ్లికి వాళ్ళు ఎలాగూ సుముఖంగా లేరని నిషాంత్ చెప్పాడుగా నాన్న ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది కొంచెం బాధగా అంది నిత్య ఆ విముఖతకి కారణమేదో ఉందని నా అనుమానం వాళ్ళు గొప్ప స్థితిపరులు కాదు అతడ వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు ఒక్క కులభేదం తప్ప మరే వంక లేని నిన్ను వాళ్ళు ఇష్టపడకపోవటానికి ఇంకో కారణమైనా ఉండొచ్చుగా నిత్య పెళ్లి నూరేండ్ల పంట అందుకే ఆ బంధంలోకి ఆచితూచి అడుగు వేయాలి పురుషుడు ఆ బంధాన్ని తెంచుకోగలిగినంత తేలిగ్గా స్త్రీ తెంచుకోలేదు అందువల్ల నువ్వు కాస్త జాగ్రత్తగా అడుగేయాలని చెబుతున్నాను నాన్న ఇంత చాదస్తంగా ఆలోచిస్తున్నాడేమిటా అనుకుంటే అనుకో ఓ ఆడపిల్లకి తండ్రిగా నా భయాలు నావి తండ్రి మాటలు ఆమెను ఆలోచింపజేస్తున్నాయి ఎందుకు నిశాంత్ ఈ రెండేళ్లలో ఒక్కసారన్నా వాళ్ళ వాళ్ళకి నన్ను పరిచయం చేయలేదు అన్న ప్రశ్న మనసులో మొదలైంది ఇంతలో నిత్యకి ఏదో గుర్తుకు వచ్చింది నాన్న రేపు మనింటికి ఆహ్వానించిన ఆ ఇంటర్నెట్ పెళ్లి కొడుకు మాట ఏమిటి అసలు అతడు ఎలా ఉన్నా నేనెలాగూ మెచ్చను ఇక పెళ్లి చూపులు ఎందుకు నాన్న రావద్దని ఫోన్ చేస్తే పోలా అంది నిత్య ఆమె మనసంతా డిస్టర్బ్డ్గా ఉంది ఇప్పుడు ఇలా సడన్గా రావద్దని ఫోన్ చేస్తే వాళ్ళకి అనవసరపు సందేహాలు కలుగుతాయి రానివ్వు జీవితంలో కలిగే ఎన్నో పరిచయాల్లో ఇది ఒకటనుకుందాం అన్నాడు రామ్మూర్తి నింపాదిగా తన సందేహాలు ముఖ్యంగా తన ప్రేమ వ్యవహారం తండ్రికి చెప్పుకోవడంతో మనసులోంచి పెద్ద భారం దించేసినట్లు రిలీఫ్గా ఫీల్ అయ్యింది నిత్య నాన్న నీలాంటి తండ్రి ఉన్న నేను ఎంతో అదృష్టవంతురాల్ని అంది నిత్య తండ్రి వెనుకే మేడమెట్లు దిగుతూ నీ అదృష్టాన్ని కాపాడతానన్న నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను కన్నబిడ్డల నమ్మకాన్ని కన్నవాళ్ళు ఎప్పుడూ వమ్ము చేయరు అనుకున్న సమయానికి వచ్చాడు సాకేత్ నలుపైన ఎత్తుగా స్మార్ట్గా ఉన్నాడు ముంబాయిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సొంత ఊర్లో తండ్రి వ్యవసాయం చూసుకుంటున్నాడు ఇద్దరు బ్రదర్స్కి పెళ్ళిళ్ళైపోయాయి శకుంతల జ్యూస్ ఇచ్చింది అతడి జాబ్ గురించి కుటుంబం గురించి మాట్లాడాడు క్లుప్తంగా నిత్య గురించి అడిగాడు అతడి మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏదో విలక్షణత హుందాతనం నిత్య దృష్టిని దాటిపోలేదు రామ్మూర్తి పది నిమిషాలు కూర్చొని బయటకెళ్ళాడు అరగంట తర్వాత నిత్య మీరు నాకు నచ్చారు నేను మీకు నచ్చితే మా వాళ్ళు వచ్చి చూస్తారు నా ఇష్టమే వాళ్ళ ఇష్టం ఇది నా విజిటింగ్ కార్డు త్వరలో మీ నిర్ణయం తెలపండి ఉంటాను అని వెళ్ళాడు అతడు వెళ్ళాక నిత్య మనసులో ఏదో చెప్పలేని అలజడి పాపం ఇతడిని డిసపాయింట్ చేయాలి అసలు ఇదంతా వద్దంటే నాన్న విన్నారు కాదు సర్లే జీవితంలో ఏ సమయంలో ఏ వ్యక్తులు ఎందుకెలా తటస్థపడతారో చెప్పలేం అందులో ఇది ఒకటి అనుకుంది నిత్య నిత్య నువ్వు చేసింది నాకేం నచ్చలేదు నా మాటల్లో నిజమెంతో స్వయంగా తెలుసుకోదలుచుకున్నావన్నమాట సరే నువ్వేం తెలుసుకున్నావో నేనడగను నేను స్వార్థపరుడని నువ్వు అనుకున్నా సరే నేను నా కోసం తప్ప ఇతరుల కోసం బ్రతకను ఎవరి కోసం నా సుఖాన్ని సమయాన్ని త్యాగం చేయలేను నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి దట్స్ ఆల్ ఈ విషయంలో నాకు ఎవరు అడ్డు వచ్చినా సహించను ఆఖరికి కన్నవాళ్ళైనా సరే కోపంగా అన్నాడు నిశాంతు తొలిసారి అతడి ముఖంలో కనిపించిన రౌద్రం ఆవేశం నిత్యను భయపెట్టాయి తమ కుటుంబం గురించి నిశాంతు దాచిన నిజాలు ఆమెను వేదనకి గురి చేశాయి నిశాంత్ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నీ పెళ్ళి గురించి అలాంటి అప్లికేషన్ ఉందని నాకెందుకు చెప్పలేదు మా వాళ్ళ స్వార్థానికి నా ప్రేమని బలి చేసుకోవడం ఇష్టం లేక స్థిరంగా అన్నాడతడు మన ప్రేమ పెళ్ళి మీ చెల్లెలు జీవితానికి శాపాలు అవుతాయని తెలిసి సాధించాలనుకోవడం స్వార్థం కాదు నా వల్ల తెలిసి తెలియక కూడా ఎవరికి ఏ అపకారము జరగడం నేను భరించలేను అలాంటిది నిన్ను పెళ్లి చేసుకుంటే ఏకంగా మీ చెల్లెలు అరుణ కాపురమే కూలిపోతుందని తెలిసి ఎలా పెళ్లి చేసుకోగలం యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకొని అవిటిదైన మీ చెల్లెలిని అతడు పెళ్లి చేసుకోవాలంటే చదువులేని అతడి చెల్లెలు కామేశ్వరిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్న ఒప్పందాన్ని మర్చిపోయావా చదువు ఉద్యోగం అందం అన్నీ ఉన్న నన్ను చూసి ఆ ఒప్పందాన్ని విస్మరించావు నువ్విప్పుడు మాట తప్పడం వల్ల మీ చెల్లెలు అరుణని మీ బావ వదిలేస్తానంటున్నాడు అవునా నిత్య మాటల్లోని నిజాల్ని ఆమె స్వరంలోని తీవ్రతని గ్రహించి అన్నాడు నిశాంతు ఇన్ని తెలుసుకున్న దానివి వాళ్ళ మొహాన డబ్బు కొట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అనుకున్నానని ఆ బావ చెల్లెలు నేనే కావాలని పట్టుబట్టడంతో వాళ్ళు ఇలాంటి బెదిరింపులకి దిగారని కూడా తెలుసుకొని ఉండాలే కొంచెం వెటకారంగా అన్నాడు నిశాంతు అన్నీ తెలుసుకునే అడుగుతున్నాను ఇలాంటి నేపథ్యంలో నన్ను ఎందుకు ప్రేమించావు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు ఈ పెళ్లి వల్ల నువ్వు కృతజ్ఞుడుగాను నేను అరుణ కాపురం కూల్చివేసిన దుర్మార్గురాలిగాను మిగిలిపోతామని ఊహించలేకపోయావా నిశాంత్ నీకోసం నిత్య నీ కోసం దేన్నైనా వదిలేయాలనుకున్నాను అమ్మ హార్ట్ ఆపరేషన్ నా చదువు ఆర్థిక ఇబ్బందులు మా అవసరాలని కనిపెట్టి వాళ్ళు ఈ అప్లికేషన్లో నన్ను ఇరికించారు వాళ్ళు మాకు ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వలేదు నాన్న ఒత్తిడి చేశాడు ఎటూ చెప్పలేక అప్పట్లో తల వంచాను కొంచెం బాధని స్వరంలో మిళితం చేసి అన్నాడు నిశాంతు నాన్న ఇది జరిగింది ఇప్పుడు చెప్పు నిశాంతు ప్రేమలో నిజాయితీ ఉందా లేదా ఎల్లుండి శ్రీరామనవమి రోజు గుడిలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు రామ్మూర్తి రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని అన్నాడు నిత్య ఒక్క మాట శ్రద్ధగా ఆలోచించు ఏ వ్యక్తికైనా జన్మని జీవితాన్ని ఇచ్చిన కన్నవాళ్ళ తర్వాతే ఏ సంబంధ బాంధవ్యాలైనా రెండేళ్ళ నాడు పరిచయమైన నీకోసం అయిన వాళ్లతో బంధాన్నే తెంచేసుకుంటాననడం నీ పట్ల అతడి ప్రేమకు నిదర్శనంగా నీకు తోచవచ్చు అష్ట కష్టాలు పడి తనని చదివించి ఇంతవాడిని చేసిన కన్నవాళ్ళనే నీకోసం వదిలేసుకుంటాను అంటున్న అతడు రేపు నీతో ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నిన్ను మాత్రం కాదనడన్న నమ్మకం ఏముంది నిన్ను కాదన్నారని కన్నవాళ్ళనే అతడు కాదంటున్నాడు రేపు దాంపత్యమన్నాక ఎంతో కొంత అభిప్రాయ భేదాలు రాక తప్పవు తన స్వార్థం కోసం దేన్నైనా వదిలేయగల అతడి నైజం నన్ను ఈ విధంగా ఆలోచించజేస్తోంది తండ్రి మాటలు నిత్యను ఆలోచింపజేస్తున్నాయి అది వరకు లేని భయాలు అనుమానాలు ఆమె మనసులో చోటు చేసుకుంటున్నాయి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది ఆమె మనసులో మెదిలిన ఆ ఆలోచన ఆమెను అలజడికి గురిచేసింది అతడి అంతరంగాన్ని తెలుసుకోవడానికి ట్రిక్ ప్లే చేయక తప్పదు నాన్న అన్నట్లు పెన్లంటే నూరేండ్ల పంట అనుకుంది నిత్య నిశాంత్ పెన్లయ్యాక నేను ఉద్యోగం మానేస్తాను అంది నిత్య అతడి ముఖంలోని భావాలను గమనిస్తూ పక్కలో బాంబు పడ్డట్లు ఉలిక్కిపడ్డాడు నిశాంత్ నిత్య నీకేమైనా పిచ్చా పదివేలు సంపాదించి పెట్టే ఉద్యోగం వదిలేసుకుంటావా జోక్ వేస్తున్నావా జోక్ కాదు నిజమే ఇంటా బయట యంత్రంలా పనిచేస్తున్న అక్కని చూసి నేను ఈ నిర్ణయానికి వచ్చాను జీవన మాధుర్యాన్ని మర్చిపోయి డబ్బు సంపాదించే యంత్రంలా పనిచేయడం నాకు ఇష్టం లేదు స్థిరంగా అంది నిత్య డోంట్ బీ సిల్లీ నిత్య మీ అక్క పరిస్థితులు వేరు అయినా నువ్వు ఉద్యోగం మానడం నాకు ఇష్టం లేదు ఒకళ్ళ జీతంతో లగ్జరీగా బతకలేం సాదాసీదా బ్రతుకు నాకు ఇష్టం లేదు అయితే పెళ్ళయ్యాక నేను జాబ్ చేయనంటే నన్ను పెళ్లి చేసుకోవా అయినా ఉద్యోగం చూసి నన్ను ప్రేమించావా నిష్ఠూరంగా అంది నిత్య నిన్ను నీ ఉద్యోగాన్ని రెండింటినీ కావాలనుకుంటున్నాను అలా కుదరదు పెన్ నేను జాబ్ చేయనుగాక చేయను ఎంచక్క నీతో లైఫ్ ఎంజాయ్ చేస్తాను టైం అంతా నీకోసమే స్పెండ్ చేస్తాను ముఖంలో మారుతున్న భావాలతో అతడు కొత్తగా కనిపిస్తున్నాడు నిత్యకి నిత్య ఉద్యోగం చదువు లేని కారణంగానే మా చెల్లి ఆడబడుచును నేను ఇష్టపడలేకపోతున్నాను నిన్ను ఇష్టపడడం వెనుక నీ జాబ్ కూడా ఒక కారణం కావచ్చు కానీ అది మాత్రమే అనలేను పాము చావకుండా కర్ర విరక్కుండా అన్నట్లు ఉన్న అతడి మాటలు ఆమెను చురుక్కుమనిపించాయి అటు తర్వాత పది రోజుల వరకు అతడి నుండి ఫోన్ రాలేదు ఆమె చేసిన అతడి సెల్ స్విచ్డ్ ఆఫ్ అన్న సమాధానం వస్తోంది నెల రోజుల తర్వాత ఆమెకు తెలిసింది అతడు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడని తన ప్రేమ విఫలమైందన్న బాధ కన్నా అతడి నిజస్వరూపం పెళ్లికి ముందే తెలుసుకొని అతడి ప్రేమ గండం నుంచి బయటపడ్డానన్న రిలీఫ్ ఎక్కువ కలిగింది నిత్యకి థ్యాంక్ యూ నాన్న అతడి ప్రేమ మైకంలో ఉన్న నాకు అసలు అతడేమిటో అతడి నిజస్వరూపం ఏమిటో తెలుసుకునేలా చేశారు కృతజ్ఞతాపూర్వకంగా అంది నిత్య నా మీద నమ్మకం ఉంచి పెళ్లికి ముందే మీ ప్రేమ గురించి నాకు చెప్పావు కనుక నా సలహా నీకు ఇవ్వగలిగాను అలా కాక అతడి మాటనే మన్నించి పెళ్ళయ్యాక నా ఆశీస్సులు అడిగితే ఏం చేయగలిగేవాడిని చెప్పు కన్నవాళ్ళ కనుసన్నల్లో మెలిగే పిల్లల జీవితాలు ఎప్పుడూ గాడి తప్పవు తల్లి అన్నాడు రామ్మూర్తి నిత్య తలని ప్రేమగా నిమురుతూ రేపు సాక్యత్కి ఫోన్ చెయ్యనా అని అడిగాడు కాసేపాగి సరేనన్నట్లు తలూపింది నిత్య ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే